हेलो फ्रेंड्स ईरोजुक संबंधी कोई इंपॉर्टेंट करंट अफेयर्स करंट अफेयर्स अंटी इन मन वीडियो एक्सप्लेन चेसुकुंदा वीडियो गनुक यूजफुल उंटे तप्पनिसरिगा वीडियो लाइक चेयंडि चैनल नि सब्सक्राइब चेसुकुने वाळ्ळेवर तप्पनिसरिगा मन यानल नि सब्सक्राइब चेसुकोंडि यानिमल हेल्थ लीडरशिप अवार्ड 2022 कु एंपिकैन राष्ट्रम एदि यानिमल हेल्थ लीडरशिप अवार्ड 2022 कु एंपिकैन राष्ट्रम आंध्रप्रदेश आंध्रप्रदेश पशु संवर्धक शाखकु 2022 संवत्सरानिकि गानु यानिमल हेल्थ लीडरशिप अवार्ड अंदुकुंदि इंडियन चैंबर ऑफ फूड एंड एग्रीकल्चर केंद्र पशु संवर्धक शाखलु एटा अंदिंचे अवार्ड लो आंध्रप्रदेश यानिमल हेल्थ मेनेजमेंट विभाग उत्तम राष्ट्रंगा निर्चिंदि यानिमल हेल्थ लीडरशिप अवार्ड 2022 कु एंपिकैन राष्ट्रमेदि आंध्रप्रदेश आंध्रप्रदेश पशु संवर्धक शाखकु यानिमल हेल्थ लीडरशिप अवार्ड अंदिंदि युद्ध विमान फैटर फार्मेशन लो పాల్గొన్న తండ్రి కూతుళ్ళుగా ఎవరు చరిత్ర సృష్టించారు యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొన్న తండ్రి కూతుళ్ళుగా ఎవరు చరిత్ర సృష్టించారు ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ వింగ్ ఆఫీసర్ అనన్య భారత వాయుసేన చరిత్రలో ఒకే హాక్ 132 యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొని ఈ ఘనత సాధించిన తండ్రి కూతుళ్ళుగా చరిత్ర సృష్టించారు ఇది బేదార్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దీనికి వేదికగా నిలిచింది యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొన్న తండ్రి కూతుళ్ళుగా ఎవరు చరిత్ర సృష్టించారు ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ వింగ్స్ ఆఫీసర్ అనన్య భారత వాయుసేన చరిత్రలోనే హాక్ 132 యుద్ధ విమాన ఫైటర్ ఫార్మేషన్లో పాల్గొని ఈ యొక్క ఘనతను ఈ తండ్రి కూతుళ్ళు సాధించారు గూగుల్ భారతదేశంలో ఎన్ని స్టార్టప్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతుంది గూగుల్ భారతదేశంలో ఎన్ని స్టార్టప్ స్కూల్స్ను ఏర్పాటు చేయబోతుంది 10,000 చిన్న స్టార్టప్లకు అవగాహన కల్పించే ఉద్దేశంతో గూగుల్ భారతదేశంలో 9 వారాల పాటు ఈ యొక్క అవగాహన స్కూల్స్ని ఏర్పాటు చేస్తుంది గూగుల్ భారతదేశంలో ఎన్ని స్టార్టప్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతుంది 10,000 చిన్న స్టార్టప్ స్కూల్కు అవగాహన కల్పించేది గూగుల్ భారతదేశంలో స్టార్టప్లకు 9 వారాల పాటు శిక్షణ అయితే ఈ యొక్క స్కూల్స్ ద్వారా ఇస్తుంది ఐసిఎంఆర్ విసిఆర్సి డెంగ్యూ చికెన్ గున్యాను నియంత్రించడానికి ప్రత్యేక దోమలను అభివృద్ధి చేసింది ఐసిఎంఆర్ విసిఆర్సి డెంగ్యూ చికెన్ గున్యాను నియంత్రించడానికి ప్రత్యేక దోమలను అభివృద్ధి చేసింది డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధుల దోమల్లోనే ఈ యొక్క వైరస్ లేకుండా చేసేలా పుదుచ్చేరి ఐసిఎంఆర్ విసిఆర్సి పరిశోధకులు కొత్త రకం దోమలను సంతతిని అభివృద్ధి చేశారు ఈ రకం ఆడదోమలు డెంగ్యూను వ్యాప్తి చేసే స్థానిక మగ దోమలతో కలవడం వల్ల పుట్టే తర్వాతి తరం దోమలు డెంగీ కారక వైరస్లు ఉండవు ఐసీఎంఆర్ విసిఆర్సి డెంగ్యూ చికెన్ గున్యాను నియంత్రించడానికి ప్రత్యేక దోమలను అభివృద్ధి చేసింది డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధులు దోమల్లోనే ఈ యొక్క వైరస్ లేకుండా చేసేలా పుదుచ్చేరి ఐసీఎంఆర్ విసిఆర్సి పరిశోధకులు కొత్త రకం దోమల సంతతిని అభివృద్ధి చేశారు ఈ యొక్క రకం ఆడదోమలు డెంగ్యూను వ్యాప్తి చేస్తే ఆడదోమలు డెంగ్యూను వ్యాప్తి చేసే స్థానిక మగ దోమలతో కలవడం వల్ల పుట్టే తర్వాతి తరం దోమల్లో ఈ యొక్క డెంగీ కారక వైరస్లు ఉండవు డిజిటల్ ఇండియా వీక్ 2022 డిజిటల్ ఎక్స్పో డిజిటల్ మేళాను ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు డిజిటల్ ఇండియా వీక్ 2022 డిజిటల్ ఎక్స్పో డిజిటల్ మేళాను ప్రధాని మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లోని గాంధీనగర్లో మహాత్మా మందిర్లో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహిస్తుంది డిజిటల్ ఇండియా వీక్ 2022లో భాగంగా డిజిటల్ ఎక్స్పో డిజిటల్ మేళాను ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న మహాత్మా మందిర్లో డిజిటల్ ఇండియా వీక్ 2022 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి డిజిటల్ ఇండియా వీక్ 2022 యొక్క ముఖ్య థీమ్ న్యూ ఇండియాస్ టెక్ హెడ్ ఓడిఓపి మార్ట్ను ఓఎన్డిసి ప్లాట్ఫామ్తో అనుసంధానించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది ఓడిఓపి మార్ట్ను ఓఎన్డిసి ప్లాట్ఫామ్తో అనుసంధానించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది ఉత్తరప్రదేశ్ డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ఓఎన్డిసి ప్లాట్ఫామ్తో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడిఓపి మార్ట్ను కనెక్ట్ చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది ఓఎన్డీసీలో ఓడిఓపి మార్ట్ ఏకీకరణ యొక్క పైలట్ దశను అదనపు ముఖ్య కార్యదర్శి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ల
ఒడిఓపి మార్ట్ను ఓఎన్టీసీ ప్లాట్ఫామ్తో అనుసంధానించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఉత్తరప్రదేశ్. డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ప్లాట్ఫామ్తో వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ మార్ట్ను కనెక్ట్ చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ జానపద నృత్యం కజ్రీ, హుర్కా బౌల్, ఖయాల్, నౌతుంగి అండ్ నకల్. గవర్నర్ ఆనందీబేన్ పటేల్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఆనందీబేన్ పటేల్. ఉత్తరప్రదేశ్ యొక్క జానపద నృత్యం కజ్రీ, హుర్కా బౌల్, ఖయాల్, నౌతుంగి అండ్ నకల్. మిల్మాస్ ఎన్నాకులం డైరీ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్ ప్లాంట్. మిల్మాస్ ఎన్నాకులం డైరీ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్ ప్లాంట్. కేరళలోని ఎన్నాకులంలో మిల్మాస్ త్రిపుణితురుగా ప్రసిద్ధి చెందిన కేరళ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు ఫిషనరీస్, పశుసంవర్ధక మరియు పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగయ్యను శంకుస్థాపన చేశారు. ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 7th జులై. హూ హ్యాస్ జాయినడ్ ఏ సూపర్ ప్లోమ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్? డెలివరీ కో ఫౌండర్ మోహిత్ తాండన్ హ్యాజ్ జాయినడ్ అగ్రిటెక్ స్టార్టప్ సూపర్ ప్లోమ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్. హూ హ్యాస్ జాయినడ్ ఏ సూపర్ ప్లోమ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్? డెలివరీ కో ఫౌండర్ మోహిత్ తాండన్ హ్యాజ్ జాయినడ్ అగ్రిటెక్ స్టార్టప్ సూపర్ ప్లోమ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్. అవివా ఇండియా యొక్క సీఈఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది సీఈఓ అండ్ ఎండీ ఆఫ్ అవివా ఇండియా? అసిత్ రాజ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ సీఈఓ అండ్ ఎండీ ఆఫ్ అవివా ఇండియా. అవివా ఇండియా యొక్క సీఈఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? అసిత్ రాజ్. ఏ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీదారి సంస్థ భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు? ప్రపంచంలోని అతిపెద్ద ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తయారీ సంస్థ సఫ్రాన్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశంలో 300 మిలియన్ యూరోల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది. పరీక్షా సంఘం పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? సిబిఎస్ఈ. ఇటీవల G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్కడ పాల్గొన్నారు? ఇండోనేషియా. పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం ఇవ్వాలని ఏ దేశం ప్రకటించింది? న్యూజిలాండ్. తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? బోరిస్ జాన్సన్. కరోనా సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీలో పాల్గొన్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పెంగ్విన్ మరణించింది, అయితే ఆ యొక్క ఓల్డెస్ట్ పెంగ్విన్ యొక్క పేరు ఏమిటి? కెప్టెన్. దీనికి ఈ యొక్క పెంగ్విన్ 40 సంవత్సరాలు. పెంగ్విన్ల జీవితాల కాలం సుమారుగా చూసుకుంటే 15 నుంచి 20 సంవత్సరాలు మాత్రమే. అయితే మగ పెంగ్విన్ అయిన కెప్టెన్ మాత్రం 40 ఏళ్ళు బతికినట్లు శాన్ ఫ్రాన్సిస్కో జూ వెల్లడించింది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పెంగ్విన్ మరణించింది, అయితే దాని యొక్క పేరు కెప్టెన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్సా.